हेलो एवरीवन, वेलकम टू जेश्विस होम बुक। फ्रेंड्स, ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీటాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను। మీరు ఎటువంటి చక్కెర పాకం లేకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు। చాలా ఫంక్షన్స్లో ఈ స్వీట్ని చేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను। ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూసేయండి। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి। ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిని చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ను హీట్ చేసుకోవాలి। నేను ఈ స్వీట్ చేయడానికి 10 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నాను। ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి। మిగతా బ్రెడ్స్ అన్నిటినీ ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో క్రీమ్ మిల్క్ వేసుకోవాలి। మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు। దీన్ని మరిగించుకోవాలి ఈ పాలని। పాలు చూసారు కదా, మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి। పది బ్రెడ్ స్లైసెస్కి 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి। మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వేసుకొని పాలు మొత్తం బ్రెడ్స్కి పట్టేలాగా చూసుకోవాలి। పైనుంచి కింద వరకు మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము। చూసారు కదా, పాలు మొత్తం ఈ బ్రెడ్స్కి పట్టి ఇంకిపోయినాయి కదా। ఇప్పుడు ఇందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి। నేను నా స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను, మీరు మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి షుగర్ అనేది। ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి పైనుంచి కింద వరకు, షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి। చూసారు కదా, కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ ఉంది కదా షుగర్ అనేది। ఇప్పుడు మొత్తం ఎక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి కనిపించకుండా మొత్తం మెత్తగా కదుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని కలుపుకోవాలి। పైనుంచి కింద వరకు కలుపుకోండి। ఇప్పుడు ఇందులో 1-3 ఇలాచి దంచుకొని వేసుకోవాలి। మీ దగ్గర ఇలాచి పొడి అవైలబుల్గా ఉంటే 1/4 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోండి। ఏ స్వీట్ అయినా సరే ఇలాచి వేసి చేసుకోవడం వల్ల ఆ స్వీటు మరింత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలాచి ఫ్లేవరు। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాచి వేసుకోవడం వలన। ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి। ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి పైనుంచి కింద వరకు। అంతేనండి, రెడీ అయిపోయింది డబుల్ కా మీటా। చాలా ఈజీగా చేసుకోవచ్చు। నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ స్వీటు ఇన్స్టెంట్గా। ఇంట్లో బ్రెడ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని 1-2 గంటలు ఫ్రిడ్జ్లో కూల్ చేసి అప్పుడు సర్వ్ చేసుకోండి, టేస్ట్ మరింత పెరుగుతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్।